ఈ ఏడాది ప్రారంభంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేర్ వీరయ్య సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు గారు ఇప్పుడు ఈ సినిమా హిట్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నారు. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారి ప్రధాన పాత్రలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో వచ్చిన సినిమా వాల్తేర్ వీరయ్య. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమాలో చిరంజీవి గారి డాన్సులు, నటన, వింటేజ్ చిరంజీవి గారిని గుర్తు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిరు రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని విపరీతంగా అలరిస్తున్నాయి. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా యుఎస్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. యుఎస్ఏలో తన సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు అక్కడ 1.9 మిలియన్ డాలర్ల పైగా వసూలను రాబట్టింది ఈ మూవీ. దీంతో ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ చేయడమే కాకుండా భారీ వసూలు దిశగా దూసుకుపోతోంది. ఇక ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ లో దూసుకెళ్తోంది ఈ మూవీ. మరోవైపు చాలా మంది సెలబ్రిటీలు సైతం ఈ మూవీని చూడడానికి థియేటర్ కి వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ తన పెదనాన్న మూవీ వాల్తేర వీరయ్యని చూడడానికి ఏకంగా థియేటర్కి వెళ్లారట. ప్రెస్ సీన్స్ కూడా తెగ బరిలో అవుతోంది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి గారి శాసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు.